Hey everyone, welcome to Civil Index and this is Poojita and this is our fourth video lecture and everyone past videos chudakapothe first avi chudandi because ee video addam kavalante aa video basics undali okay na and ippudu ee video lo manam Government of India Act 1935 gurinchi maatladdam and this was the it is the lengthiest and detailed documented law. अंत इप्ड वरकू उ अन्नी लॉस तो पोलिस्ते दिस इज वाज द लेंथीएस्ट एंड इट कंसिस्ट ऑफ 321 सेक्शंस एंड 10 स्केड्यूल्स अंत वाले डॉक्यूमेंट अने सेक्शंस लो इस्तारो अला चूस्ते मन की डॉक्यूमेंट 321 सेक्शंस एंड 10 स्केड्यूल्स उन्नाई दिस एक्ट आल्सो नोन एज जिराक्स कॉपी ऑफ इंडियन कॉन्स्टिट्यूशन अंत मन इप्ड फॉलो इंडियन कॉन्स्टिट्यूशन की इधर जिराक्स कॉपी अच्छे चेप्पोच्चु बिकॉज इंदो चाल प्रोविजन्स मन इप्ड प्रेजेंट मन फॉलो कॉन्स्टिट्यूशन लो एंड दीनी बैकग्राउंड मोत्तम नेनु प्रीवियस वीडियो लो इच्छानु प्लीज वॉच दैट सो इंदुलो मनम एक्ट फीचर्स चूद्दाम इट प्रोवाइडेड फॉर द एस्टैब्लिशमेंट ऑफ ऑल इंडिया फेडरेशन कंसिस्ट ऑफ प्रोविंसेस एंड प्रिंसली स्टेट्स एज ए यूनिट फेडरेशन अंटे एंटी फेडरेशन अंटे ओक तेलुगुलो समैक्यता अनि वस्तदी अंटे इंडिया अनेदी ओक फेडरल स्टेट इंडिया इज ए यूनियन ऑफ स्टेट्स अंटे इंडिया कंसिस्ट ऑफ डिफरेंट डिफरेंट स्टेट्स इट इज यूनियन ऑफ अंटे स्टेट्स ओक कलीकने इंडिया अंटम एंड आ इंडिया वी हैव डिफरेंट स्टेट्स राइट मन इंडिया डिफरेंट स्टेट्स उंटाई एंड वाल्लकी इंडिपेंडेंट गा उंटदी स्टेटस एंड दे हैव पवर टू मेक देयर ओन लॉस बट वीळ्ळंदरू ई स्टेट्स अन्नी यूनाइटेड गा इंडिया की रेस्पॉन्सिबल बट ఇందులోన్న డిఫరెంట్ స్టేట్స్ ఇందులోన్న స్టేట్స్కి కూడా దే హ్యావ్ దే ఓన్ రైట్ టు మేక్ లాస్ అంటే ఓన్లీ ఇండియా చెప్పిందేగా అంటే ఇండియా మొత్తం ఒకటి ఫాలో అయ్యేవి ఉంటాయి అండ్ వాళ్ళ ఓన్ స్టేట్స్ కూడా వాళ్ళు లాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు దిస్ వాజ్ ద ఫెడరల్ స్టేట్ అంటే సమైక్యత అని తెలుగులో మీనింగ్ వస్తుంది ఓకేనా ఈ డివైడ్ పవర్ బిట్వీన్ సెంట్రల్ అండ్ యూనిట్స్ ఇప్పుడు యూనిట్స్ అంటే లైక్ ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్సిపల్ స్టేట్స్ రెండూ కలిపి యూనిట్స్ అంటాం అండ్ పవర్స్ సెంట్రల్కి అంటే మొత్తం ఇండియాకి అండ్ యూనిట్స్కి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ స్టేట్స్ అనుకోవచ్చు స్టేట్స్కి రెండింటికి పవర్ డివిజన్ ఏంటి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం దట్ సబ్జెక్ట్స్ వర్ డివైడెడ్ అంటే లా మేకింగ్ పవర్ని సెంట్రల్కి స్టేట్కి డివైడ్ చేసుకున్నారు అండ్ ఇందులో లిస్ట్ అండ్ మనం ఇవి ఈ లిస్ట్ ప్రజెంట్ కూడా చూడొచ్చు ఫస్ట్ వీళ్ళు ఏం డివైడ్ చేశారు అంటే డివైడెడ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ యూనిట్ ఇప్పుడు యూనిట్ అంటే స్టేట్స్ అని వస్తాయి అప్పుడు యూనిట్ అంటే వాళ్ళు ఏం చెప్పారు ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఓకే ఇప్పుడు స్టేట్స్ అనొచ్చు సో ఎలా డివైడ్ చేశారు ఫస్ట్ ఫెడరల్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఫెడరల్ లిస్ట్ అంటే ఇందులో ఏముంటాయి అంటే లిస్ట్లో ఉన్న ఐటెం మీద యాక్ట్ చేసే పవర్ ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది సో అలా తీసుకుంటే మనకి 29 ఐటమ్స్ ఉన్నాయి అంటే వీటి మీద ఎవరికి ఉంటుంది పవర్ ఓన్లీ యూనియన్కి ఉంటుంది వీటి మీద ఏమైనా యాక్ట్ చేయాలంటే స్టేట్స్ చేయకూడదు ఓన్లీ యూనియన్ వాళ్ళే చేసుకోవాలి దాన్ని ఫెడరల్ లిస్ట్ అంటాం అండ్ ప్రెజెంట్ ఈ ఫెడరల్ లిస్ట్ని మనం ఏమని పిలుస్తున్నాం యూనియన్ లిస్ట్ అని పిలుస్తున్నాం ఓకే ప్రెజెంట్ ఈ ఫెడరల్ లిస్ట్ని మనం యూనియన్ లిస్ట్ అంటున్నాం అండ్ ఐటమ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి అవి రెస్పెక్టివ్ చాప్టర్స్లో చూద్దాము బట్ అప్పుడు అంటే ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఏ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారంటే 1935 అప్పుడు ఫెడరల్ లిస్ట్ ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెన్స్ లిస్ట్ అని అన్నారు ఇప్పుడు యూనియన్ అంటున్నాం ఓకేనా ప్రొవిన్షియల్ లిస్ట్ అంటే ఇందులో 54 ఐటమ్స్ ఉంటాయి ఇందులో లా మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే స్టేట్స్కి ఉంటుంది అంటే ఓన్లీ ఎవరి స్టేట్ వాళ్ళు ఈ ఐటమ్స్ మీద వాళ్ళ లాస్ని బిల్డ్ చేసుకొని వాళ్ళు ఫాలో అవ్వచ్చు కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంట్రల్కి స్టేట్కి ఇద్దరికి పవర్ ఉంటుంది ఇద్దరు లా మేకింగ్ పవర్ ఉంటుంది ఇద్దరు లాస్ చేయొచ్చు ఈ ఐటమ్స్ మీద సో ఇప్పుడు ప్రొవిన్షియల్ని మనం స్టేట్ లిస్ట్ అంటున్నాం కాన్కరెంట్ని కాన్కరెంటే అంటున్నాం ఓకేనా ఇది ప్రెజెంట్ ఇది మనం 1935 యాక్ట్ ప్రకారం అప్పుడు యూనియన్ అండ్ ప్రొవిన్సెస్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండే కాబట్టి అప్పుడు ఫెడరల్ ప్రొవిన్షియల్ అండ్ కాన్కరెంట్ అని తీసుకున్నాం నెక్స్ట్ రెసిడ్యూరీ పవర్ వర్ గివెన్ టు ద వైస్రాయ్ రెసిడ్యూరీ పవర్ అంటే ఏంటంటే ఈ ఐటమ్స్లో అంటే ఫెడరలిస్ట్ యూనియన్లిస్ట్ రెండిట్లలో లేని ఐటమ్స్ ఉంటాయి కొన్ని మిస్ అయినవి ఉంటాయి కదా అవి వైస్రాయ్కి ఇచ్చారు వాటి ఐటమ్స్ మీద ఫర్ ఆ సబ్జెక్ట్స్ మీద లా మేకింగ్ పవర్ వైస్రాయ్కి ఇచ్చారు అండ్ ప్రెజెంట్ మనకి
ఆ రెసిడ్యువల్ పవర్ ఎవరితో ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఏమన్నా మిస్ అయిన ఈ రెండిట్లలో మిస్ అయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిలో లా మేకింగ్ పవర్ ఈ ప్రజెంట్ పార్లమెంట్కి ఉంటుంది. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఆ రెసిడ్యువల్ పవర్ ఎవరికి ఇచ్చారు? వైస్రాయ్కి ఇచ్చారు. నెక్స్ట్, అబోలిష్డ్ డయార్కీ ఇన్ ద ప్రొవిన్సెస్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇప్పుడు మనకి లాస్ట్ యాక్ట్లో మనం డయార్కీ ఇంట్రడ్యూస్ చేసామని చెప్పాం కదా. డయార్కీ అంటే ఏంటి? టూ గవర్నమెంట్స్. సో ప్రొవిన్షియల్ లిస్ట్ సబ్జెక్ట్స్ మీద చేయడాన్ని వాటిని టూ డివైడ్ చేసి ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ అని చేసి మనకి ఒకటే స్టేట్లో టూ గవర్నమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో దాన్ని క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో మొత్తానికి స్టేట్స్కి ఆటోనమీ ఇచ్చేసారు. ప్రొవైడెడ్ ద డయార్కీ ఎట్ ద సెంటర్ బట్ దిస్ ప్రొవిజన్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ఆపరేషన్ ఎట్ ఆల్. అంటే డయార్కీ మనకి స్టేట్ ప్రొవిన్సెస్లో తీసేసి ప్రొవిన్సెస్కి ఆటోనమస్ ఇచ్చేసి ఈ డయార్కీ అనేది సెంట్రల్ లెవెల్లో అడాప్ట్ చేసుకున్నారు. బట్ అది ఆపరేషన్లోకి రాలేదు, అంటే అమల్లోకి రాలేదు. బట్ ఏ యాక్ట్ ప్రకారం మనకి డయార్కీ ఇంట్రడ్యూస్ చేశారు? గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1919. అండ్ ఈ ద నెక్స్ట్ యాక్ట్ 1935లో దాన్ని మొత్తానికి తీసేసి దాని ప్లేస్లో అటోనమస్ ఇచ్చేసారు స్టేట్స్కి. అంటే మీ లాస్ మీరే మేక్ చేసుకోవచ్చు ఎనీ సబ్జెక్ట్ అని అటోనమస్ ఇచ్చేసారు. సో నెక్స్ట్, ఇంట్రడ్యూస్ ద బైకామరలిజం ఇన్ 6 out of 11 ప్రొవిన్సెస్. అంటే ఇప్పుడు వరకు బైకామరలిజం లాస్ట్ యాక్ట్లో మనం చూసాం. బైకామరలిజం అంటే ఏంటి? లెజిస్లేచర్ అంటే లాస్ మేకింగ్ హౌస్ ఉంటుంది కదా, లాస్ మేకింగ్ వాళ్ళు టూ హౌజెస్ ఉంటాయి, దాన్ని బైకామరలిజం అంటాం. అండ్ ఇంట్రడ్యూస్ ద బైకామరలిజం ఇన్ 6 out of 11 ప్రొవిన్సెస్. మనకి లాస్ట్ యాక్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో బైకామరలిజం అనేది సెంటర్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇందులో మనకి 11 ప్రొవిన్సెస్ ఉంటాయి. అప్పట్లో ప్రొవిన్సెస్ అంటే లైక్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లేసెస్ని అంటాం కదా. సో అలా 11 మేజర్ ఉంటుండే, అందులో 6లో బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేశారు. సో అవేవేంటి? బెంగాల్, బొంబాయి, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రొవిన్సెస్. సో వీటిని బైకామరలిజం చేశారు. బైకామరలిజం అంటే టూ హౌజెస్ ఉంటాయి. ఏమేమిటి అప్పుడు ఏమున్నాయి? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అప్పర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోవర్ హౌస్. రెస్ట్ ఆఫ్ ప్రొవిన్సెస్ ద లెజిస్లేటివ్ వాజ్ యూనికామరల్. అంటే మన 11 ప్రొవిన్సెస్ ఉంటే అప్పట్లో 6లో బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ యూనికామరల్, అంటే ఒక హౌస్, ఒక లెజిస్లేటివ్ హౌసే ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ బై ప్రొవైడింగ్ సెపరేట్ ఎలక్టొరేట్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్, ఉమెన్ అండ్ లేబర్. మనకు ఆల్రెడీ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏ యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు అంటే సెపరేట్ ఎలక్షన్స్ పెట్టాలి అని, సెపరేట్ ఎలక్టొరేట్స్ ఉండాలి అని 1909లో. అండ్ ఈ యాక్ట్ ప్రకారం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ డిప్రెస్డ్ క్లాసెస్, ఉమెన్ అండ్ లేబర్ కూడా లేబర్ వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ వన్, ఇట్ ఎక్స్టెండెడ్ ఫ్రాంచైజ్ అబౌట్ 10% ఆఫ్ టోటల్ పాపులేషన్ గాట్ ద టు ఓట్. సో అప్పట్లో మనకి ఆన్ బేసిస్ ఆఫ్ ట్యాక్స్, ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్ మీద బేస్ అయ్యి, అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో, ఎవరికైతే ప్రాపర్టీ ఉంటుందో, ఎవరైతే ఎడ్యుకేటెడో వాళ్ళకి మాత్రమే రైట్ ఓట్ వేసే హక్కు ఉండేది. సో దాన్ని ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్. దాన్ని మనం 10% ఆఫ్ టోటల్ పాపులేషన్ గాట్ ఓట్ రైట్. అప్పుడున్న పాపులేషన్లో 10% పీపుల్కి ఓట్ వేసే హక్కు వచ్చింది. సో అది అప్పుడు దేని బేసిస్ మీద ఉండేది? ట్యాక్స్ పేమెంట్ మీద, ప్రాపర్టీ ఎవరికి ఎలా ఎక్కువ ఉంది, అండ్ ఎడ్యుకేషన్ సమ్ క్వాలిఫికేషన్ ఉండేది. బట్ మనం ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నాం? అడల్ట్ ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే మీనింగ్ రైట్ టు ఓట్. సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఎడ్యుకేషన్, రిలీజియన్, ఎకనామిక్, అంటే వీటితో ఏం పని లేకుండా జస్ట్ అడల్ట్ అంటే ఒక 18 ఇయర్స్ వస్తే వాళ్ళకి ఓట్ వేసే హక్కు ఉంటుంది. వాళ్ళు మేలా ఫీమేలా, ఎడ్యుకేటెడా నాన్ ఎడ్యుకేటెడా, వాళ్ళ రిలీజన్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, ఏం సంబంధం లేదు. జస్ట్ దే హ్యావ్ టు గాట్ 18 ఇయర్స్. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు అది 21 ఇయర్స్ ఉంటుండే, బట్ దాన్ని ఇప్పుడు మనం 18 ఇయర్స్కి పెట్టుకున్నాం. సో ఏ అమెండ్మెంట్తో పెట్టుకున్నాం, ఎప్పుడు పెట్టుకున్నాం అనేది రెస్పెక్టివ్ చాప్టర్లో చూద్దాం. బట్ ఇప్పుడు మనం ఫాలో అయ్యేది అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ క్యాస్ట్,
ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ రిలీజన్ వీటితో ఏం పని లేకుండా వాళ్ళకి 18 ఇయర్స్ వస్తే వాళ్ళకి ఓట్ వేసే హక్కు వస్తుంది. ఓకే, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అలా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు సెటప్ చేశారు? 1935లో. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి రికమెండేషన్ మీద? హెల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్ మీద. అంటే ఆ కమిషన్ 1926లో వచ్చింది, అండ్ మనం 1935లో కలకత్తాలో ఆర్బీఐ పెట్టుకున్నాం. సో 1937లో అది ముంబైకి షిఫ్ట్ అయింది. దానివల్ల ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఆస్బోర్న్ స్మిత్. ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి లాస్ట్ యాక్ట్లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ యూనియన్ మొత్తం ఇండియాకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి పెట్టారని చెప్పుకున్నాం కదా, సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకిప్పుడు ప్రొవిన్షియల్ అంటే స్టేట్స్లలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ జాయింట్ అంటే 2 or more స్టేట్స్కి ఒకటే కామన్గా ఒకటే ఉంటే దాన్ని జాయింట్ అంటాం, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది దీని ప్రకారం మనకు ప్రజెంట్ ఉన్నది ఏంటి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి టీఎస్పిఎస్సి ఏపీపిఎస్సి ఉంటాయి కదా, టీఎస్ అంటే మన తెలంగాణకి, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి. ఓకే, ఇట్ ప్రొవైడెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ అంటే ఇప్పుడున్న సుప్రీం కోర్ట్. అయితే మనకి ఇఫ్ యూ రిమెంబర్, మనకి 1773 యాక్ట్లో సుప్రీం కోర్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్ 1774లో ఇంట్రడ్యూస్ అయింది అన్నాం. సో ఆ సుప్రీం కోర్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇఫ్ యూ రిమెంబర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో సుప్రీం కోర్ట్ ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాం కదా, అది ఎప్పుడు? 1774లో. మరి అదేంటి అంటే అప్పుడు అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వర్కర్స్ అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేయడానికి వాళ్ళకి పెట్టారు సుప్రీంకోర్ట్. బట్ ఇది మొత్తం ఫెడరల్ కోర్ట్ అంటే ఇప్పుడు మన ఉన్న సుప్రీంకోర్ట్కి బేస్ ఇది. సో ఫెడరల్ కోర్ట్ వాజ్ సెటప్ ఎట్ ఇన్ 1937. ఒక చీఫ్ జడ్జ్ అండ్ నాట్ మోర్ దెన్ 6 జడ్జెస్ ఉంటారు. ఓకే, అండ్ ఈ ఫెడరల్ కోర్టే మనకి ఇప్పుడున్న ఈ ఫెడరల్ కోర్ట్ ఎందుకు అంటే స్టేట్కి లైక్ యూనియన్కి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఏమన్నా ఆర్ స్టేట్కి ఏమన్నా గొడవలు వస్తే ఇవి చూసుకోవడానికి ఈ ఫెడరల్ కోర్ట్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దట్ సుప్రీం కోర్ట్ అండ్ దీస్ ఫెడరల్ కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ ఎందుకు? జస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి చేశారు. అండ్ దిస్ ఈజ్ మనకి ఒక స్టేట్ ఫామ్ అయింది కదా ఇప్పుడు, సో స్టేట్కి ఏమన్నా ఇష్యూస్ వస్తే ఆ స్టేట్కి యూనియన్కి ఏమన్నా ఇష్యూస్ వస్తే లేదా నా అందులో పీపుల్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే చూడడానికి దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1937లో. అందులో ఒక్క చీఫ్ జడ్జ్ అండ్ నాట్ మోర్ దెన్ 6 జడ్జెస్ ఉండాలి అని అప్పుడు కంపోజిషన్ పెట్టుకున్నారు. ప్రకారం ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ ఎవరు? మౌరీ స్క్వయర్. సో దిస్ ఈజ్ 1935 యాక్ట్. దీని ప్రకారం ఒకసారి చూడండి, ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఫెడరేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫెడరేషన్ అంటే ఇండియా అనేది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ కాదు, ఇట్ ఇస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అండ్ ఆ స్టేట్స్లో కూడా వాళ్ళకి వాళ్ళ ఓన్ లాస్ని మేక్ చేసుకునే పవర్ ఉంటుంది. ఓకే, ఇంకా పవర్స్ని డివైడ్ చేశారు స్టేట్కి యూనియన్కి, వాళ్ళు చేయవలసిన సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకున్నారు. అండ్ రెసిడ్యువల్ పవర్ వైస్రాయ్కి ఇచ్చారు. రెసిడ్యువల్ పవర్ అంటే ఈ ఇందులో లేని ఐటమ్స్ ఏమన్నా ఉంటే దాని మీద లా మేకింగ్ పవర్ వైస్రాయ్కి ఇచ్చారు. అండ్ డయార్కీని స్టేట్ లెవెల్లో అబాలిష్ చేశారు. అండ్ ప్రొవిన్సెస్కి మొత్తం ఆటోనమీ ఇచ్చేశారు. దాన్ని డయార్కీని సెంటర్ లెవెల్లో తీసుకున్నారు కానీ దాన్ని ఆపరేషన్లోకి రాలే. సో ఫెడరేషన్ కూడా మనకి ఇంప్లిమెంట్ కాలేదు, ఎందుకంటే ఈ ఫెడరేషన్లో ప్రొవిన్సెస్ అండ్ స్టేట్స్ రెండు యూనిట్స్ అన్నారు కదా, అంటే రెండు కలిపి ఇండియా అన్నారు కదా, బట్ చాలా ప్రిన్స్లీ స్టేట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది కూడా అమల్లోకి రాలేదు. బట్ ఏ యాక్ట్ ప్రకారం ఫెడరేషన్ ఇంట్రడ్యూస్ చేశారంటే 1935, ఇది ఆపరేషన్లోకి రాలేదు కదా అని ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే ఇది ఆపరేషన్లోకి రాలేదు కదా అని మీరు దాన్ని నెగ్లెక్ట్ అంటే ఆప్షన్ ఇంక్లూడ్ చేసుకోకుండా ఉండకండి. ఓకే,
నెక్స్ట్ బైకామలిజం 6 స్టేట్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎక్స్టెండ్ చేస్తూ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేశారు. డిప్రెస్డ్ క్లాసెస్ ఉమెన్ అండ్ లేబర్ వాళ్ళకి అంటే వర్కర్స్. సో ఫ్రాంచైజ్ అడల్ట్ అప్పుడు రైట్ టు ఓట్ 10% ఆఫ్ పీపుల్కి ఉండే అండ్ దేని బేసిస్ మీద ట్యాక్స్ ప్రాపర్టీ అండ్ ఎడ్యుకేషన్ బేస్ మీద అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. స్టేట్ పబ్లిక్ కమిషన్ అప్పుడు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ అంటే టూ ఆర్ మోర్ స్టేట్స్కి కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్. సో ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ప్రెజెంట్ కూడా చూసేవే. సో మీకు ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటారు లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటారు. ఇట్లాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం కదా. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఈజీ ఆల్సో. మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి. సో మనం హాఫ్ హాఫ్ చదువుకుంటే అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నప్పుడు మనకి అందులో ఒక్క పాయింట్ తెలియకపోయినా వి విల్ లాస్ హోల్ 1 mark కదా. సో చదివేటప్పుడే క్లియర్గా చదివి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ ఆన్ February 20, 1947 పిఎం ఆఫ్ ఇంగ్లాండ్ సర్ క్లెమెంట్ అట్లే డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వుడ్ ఎండ్ బై June 30, 1948 ఆఫ్టర్ విచ్ పవర్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్. అంటే అప్పుడు డేట్ కూడా ఇంపార్టెంట్, ఐ మీన్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే February 20, 1947 జూన్ 30, 1948 వరకు మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం అండ్ హోల్ ద పవర్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ఇండియన్ హ్యాండ్స్. ఇండియాలో అప్పుడు రెస్పాన్సిబుల్గా ఉన్న లీడర్స్ అండ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తామని చెప్పారు. అగెయిన్ ఆన్ June 3, 1947 బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫ్రేమ్ చేసింది. సో దాని ప్రకారం ఏంటంటే మనకి ఓన్ కాన్స్టిట్యూషన్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సో కెనాట్ అప్లై, వాళ్ళు ఏం చెప్పారంటే కెనాట్ అప్లై టు దోస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విచ్ వర్ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్. సో మనం ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేసుకోండి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాం అండ్ అది నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాము. సో ఆ అసెంబ్లీ, ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన కాన్స్టిట్యూషన్ అనేది ఓన్లీ ఇండియాలో ఎవరైతే భాగస్వామ్యం అంటే ఇండియాలో చేరాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు అని చెప్పారు. ఆన్ ద సేమ్ డే June 3, 1947 లార్డ్ మౌంట్ బటన్ అప్పుడున్న వైస్రాయ్ ఆఫ్ ఇండియా పుట్ ఫోర్త్ ద పార్టీషన్ ప్లాన్ ఆన్ ద సేమ్ డే. సో దాన్నే మనం మౌంట్ బటన్ ప్లాన్ ఆర్ June 3 plan అని కూడా అంటాం. ఇమీడియట్ ఎఫెక్ట్ వాజ్ గివెన్ టు ద ప్లాన్ బై ఎనాక్టింగ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. అంటే ఈ ప్లాన్ ప్రకారమే మనకి దాన్ని, దిస్ ఈజ్ ద ప్లాన్ రైట్, దాన్ని ఎనాక్ట్ చేయాలంటే అదొక యాక్ట్ ప్రకారమే ఎనాక్ట్ చేయాలి కదా. సో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వాజ్ కేమ్. సో దీని ప్రకారం ఏంటి, ఎండెడ్ బ్రిటిష్ రూల్ అండ్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ స్టేట్ ఫ్రమ్ August 15, 1947. వరకు మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తాం అండ్ సోవరిన్ అంటే మన ఇండియా మీద ఇంకెవ్వరి అంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు. సో సోవరిన్ మీనింగ్ ఎవరి కంట్రోల్ లేకుండా మనకి మనం ఇండివిజువల్గా రైట్స్, ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే రైట్ ఉండదాన్ని సోవరిన్ అంటాం. అండ్ ఇప్పటి వరకు మనకి బ్రిటిషర్స్ వాళ్ళు మన మీద కంట్రోల్ చేసేవాళ్ళు కదా. సో ఆ కంట్రోల్ లేకుండా మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆగస్ట్ 15, 1947 వరకు మేము వెళ్ళిపోతాం అని చెప్పారు. అండ్ పార్టీషన్ ఆఫ్ కంట్రీ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్, ఈ కంట్రీని పాకిస్తాన్ అండ్ ఇండియా కింద పార్టీషన్ చేస్తాం. ద వైస్రాయ్, ఇప్పటి వరకు ఉన్న వైస్రాయ్ ఆఫీస్ని అబాలిష్ చేసేసి అండ్ ప్రొవైడెడ్ గవర్నర్ జనరల్ ఫర్ ఈచ్ డొమైన్, అంటే ఒక్కొక్క ఇండియాకి పాకిస్తాన్కి ఇద్దరికి వైస్రాయ్, అంటే ఇప్పటి వరకు ఉన్న వైస్రాయ్ని తీసేసి ఇప్పటి వరకు ఉన్న హెడ్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటుండే కదా. సో ఆ ఆఫీస్ని, ఆ పదవిని తీసేసి దాని ప్లేస్లో గవర్నర్ జనరల్ పెట్టారు. సో మనకి 2 countries విడిపోతున్నాయి కదా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు, గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఉంటారు. అండ్ ఈ గవర్నర్ జనరల్ ఎవరు అపాయింట్ చేశారు, బ్రిటిష్ కింగ్. మనకున్న ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, లార్డ్ మౌంట్ బటన్. సో ఈయన వెళ్ళిపోయిన తర్వాత రాజగోపాల్చారి గారు లైక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. సో హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, రాజగోపాల్చారి. దీని తర్వాత
సో ఇద్దరే ఉన్నారు, ఫస్ట్ ఈయన తర్వాత ఈయన. సో ఈయన నార్మల్లీ అప్పటి వరకు ఉన్న వైస్రాయ్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేశారు. తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత మన ఇండియన్ రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇండియన్ టు బికమ్ గవర్నర్ జనరల్. దీని తర్వాత ఈ గవర్నర్ జనరల్ అనే పోస్ట్ని తీసేశారు. మనం ఇప్పుడు చూడడం కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకు క్లియర్ కదా. సో ఈయన తర్వాత ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ని తీసేశారు. ఎంపవర్డ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ టు ఫ్రేమ్ అండ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేశారు అన్నాం కదా, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒకటే అండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేసుకున్నాం మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి అన్నాం కదా. సో వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. అంటే మీకు ఇష్టమైన మీ పీపుల్, అంటే మీ సిచ్యువేషన్ మీ కల్చర్ బట్టి మీకు ఇష్టమైన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అని ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. అండ్ ఈ 1947 దిస్ వాజ్ ద లాస్ట్ యాక్ట్ కదా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఇస్ వాజ్ ద లాస్ట్ యాక్ట్. అండ్ దీని తర్వాత మేము మీ ఇండియాలో ఎట్లాంటి యాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయము అని చెప్పారు. ఓకే, ఆల్సో దిస్ యాక్ట్ గ్రాంటెడ్ ఫ్రీడమ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్ ఎయిదర్ టు జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. అప్పటి వరకు మనకి వీళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చింది ఎవరికి, ప్రొవిన్సెస్కి కదా, అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న ప్లేసెస్కి ఇండిపెండెన్స్ ఇచ్చారు. బట్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే అప్పటి వరకు ఉన్న కింగ్స్ ప్లేసెస్లో, కింగ్స్ కింద కూడా కొన్ని ప్లేసెస్ ఉండే కదా, అండ్ ఆ ప్రిన్స్లీ స్టేట్స్కి ఈ ప్రొవిన్సెస్ ఆటోమేటిక్గా ఇండియాలో జాయిన్ అయిపోతాయి. బట్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ మీరు ఇండియాలో జాయిన్ అవుతారా ఆర్ పాకిస్తాన్ కూడా, టూ కంట్రీస్ డివైడ్ చేస్తున్నారు కదా, సో పాకిస్తాన్లో జాయిన్ అవుతారా ఆర్ మీరే ఇండిపెండెంట్గా ఉంటారా మీ ఇష్టమని ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. సో అందుకే అప్పటి వరకు ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ మీ ఇష్టం, అంటే లైక్ ఇండియాలో కలవచ్చు లేదా పాకిస్తాన్లో కలవచ్చు లేదా మీ ఇష్టం, ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి అప్పుడు చాలా స్టేట్స్ అంటే చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము కలవము అన్నారు ఫస్ట్. తర్వాత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కొక్క ప్రిన్స్లీ స్టేట్కి కలిసి మేము మీకు లైక్ ఇలా మన ఇండియన్ ఇలా ఉండబోతుంది, ఇలా రైట్స్ ఇస్తాము, మీరు కలిస్తేనే మనకి ఒక ఇండియా మంచి ఇండియా ఫామ్ అవుతుంది అని చాలా చెప్పి లైక్ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ని మన ఇండియాలో కలిపారు. అండ్ చాలా స్టేట్స్, చాలా ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ కల్వము అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ కూడా మనకి ఇండిపెండెన్స్ రాగానే ఈ హైదరాబాద్ స్టేట్ మన దాంట్లో కలవలేదు. బై ఆపరేషన్ క్యాటర్పిల్లర్ వీ టుక్ హైదరాబాద్ ఇన్ టు అవర్ ఇండియా కదా. సో వీళ్ళు ఈ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టే, అంటే లైక్ వీళ్ళు మీ ఇష్టం అన్నారు కాబట్టే చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఫస్ట్ కల్వము అన్నారు. ఇట్ అబాలిష్ ద ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఆఫీస్ క్రియేట్ చేశారు కదా, సో దాన్ని అబాలిష్ చేశారు. అంటే మనకి ఇప్పటి నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కనిపించరు. ఓకే, సో దిస్ వాజ్ ద ఎండ్ ఫర్ అవర్ సెషన్. చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ మనం నార్మల్లీ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచో లేకపోతే ఆర్టికల్స్ నుంచో స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ వాజ్ ద బేసిక్ థింగ్స్, ఈ యాక్ట్స్ అనేవి చాలా బేసిక్ థింగ్స్. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్. అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ బై మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెకండ్ పార్ట్, సెకండ్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఇఫ్ సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సివిల్ ఇండెక్స్. థ్యాంక్ యూ.